ఇప్పిద్దును, ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావని అడిగాడు. నాకు కావలసింది ధర్మం, ఆ ధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహం వల్ల నా భార్యని తెచ్చుకోవడం నాకు అక్కర్లేదు, అందుకు నిన్ను నిగ్రహించానన్నాడు. తండ్రి మరణించాడు, చెక్కు చెదరలేదు. భార్యను అపహరించారు, చెక్కు చెదరలేదు. రాజ్యం పోయింది, చెక్కు చెదరలేదు. జటాయువు మరణించాడు, చెక్కు చెదరలేదు. ఇలా కాదన్నయ్యా, ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళన్నాడు తోడపుట్టినటువంటి లక్ష్మణమూర్తి. నాకు వద్దన్నాడు. కన్న తల్లి కౌసల్య అంది, నీ తండ్రి ఇటువంటి దురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళండి, వద్దమ్మా, ధర్మం ప్రధానమన్నాడు. ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం ధర్మం ధర్మం. అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది, ధర్మం అంటే ఏది ధర్మం? కోటేశ్వరరావు గారు చెప్తే ధర్మం అవుతుందా? లేకపోతే ఎవరో నేను ఇది చెప్తానండి ఇది ధర్మం అంటే అవుతుందా? మనం చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం ఏది చెప్పిందో అది ధర్మం. వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం. వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించిన వాడిది ధర్మం. ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు. ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేది ఏదంటే విజయమే. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి పడనటువంటి కష్టం లేదు. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు, ఇతరులకు ఆనందం ఇచ్చాడు, ఇతరులకు సంతోషం ఇచ్చాడు. తప్ప నేనింత కష్టంలో ఉన్నాను మీరెందుకు నవ్వాలని ఆయన ఎన్న అడగలేదు. అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు. యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే పుట్టినది కూడా నవమి తిథి నాడు పుట్టాడు మహానుభావుడు. 9 అంకెకున్న గొప్పతనం చూడండి, మీరు ఎంత పెట్టి 9ని హెచ్చవేయండి మళ్ళీ 9గా మారుతూ ఉంటుంది. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 5 4 9. ఏం చేసినా మళ్ళీ 9 అవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు బయట రానివ్వండి, ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి, లోపల మాత్రం రాముడు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకుని ఉంటాడు. ధర్మాన్ని పట్టుకోవడం అంటే రాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలి. ఎప్పుడైనా రామాయణం చదవడం రామాయణం వినడం అంటే ఒక్క పర్యాయం అని మీరు అనుకోకండి. రామాయణాన్ని బహు కోణాలలో చదవండి. రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి. రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు. రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు, పెద్దలు ఇలా చెప్పారంటాడు, శాస్త్రం ఇలా చెప్పిందంటాడు, తప్ప నేను ఇలా చెప్తానన్నాడు రాముడు. తన నిర్ణయం కాదు, తాను ఏది చెప్పాలో కాదు, శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు, ఋషులు ఏం చెప్పారో చెప్తాడు, పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు, తాను ఎందుకు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నానో చెప్తాడు. తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికి ఫలంగా అందించాడు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం, ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమయ్యుండుండేది కాదు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, రామావతార స్వీకారానికి ముందరే రామనామం లోకంలో ఉంది. రామావతారానికి ముందు రామనామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఎలాగా ఉపదేశం చేశారు ఋషులు? ఆయనకి ఉపదేశం చేసిన తరువాత కదా రామచంద్రమూర్తి అవతారం వచ్చింది. ఆయన వాల్మీకిగా మారిన తరువాత కదా రాముడు పుట్టింది. కాబట్టి రామ అన్న నామం సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నామం. అది రమయతీతి రామః, లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం. అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణాన్ని రామచంద్రమూర్తిని ఎంతకాలం మనుష్య జాతి ఆరాధన చేస్తుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో, ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో, ఆనాడు మనిషి మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది, మానవత్వం చచ్చిపోతుంది, నరత్వం చచ్చిపోతుంది. అది పోయిన నాడు నరజన్మ యొక్క ప్రయోజనమే పోతుంది. అందుకే మీరు చూడండి, విష్ణువు దశావతారములను స్వీకరించారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో.
ఇన్ని అవతారాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణులని పిలుస్తాం. ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది, ఏమంటాం? లక్ష్మీనారాయణులు. ఒక పరశురాముడు, లక్ష్మీనారాయణులు. ఒక మత్స్యావతారం, లక్ష్మీనారాయణులు. ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాం. భార్యాభర్తలు ఎలా బతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములలో అన్నదమ్ములు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి, ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి, సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నటువంటి మనుష్య స్థితిని పొందిన అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం వచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది. రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. మీరు నేను అందుకే మీకు మనవి చేశాను, రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని. రామాయణం జ్యోతిష శాస్త్రం, రామాయణం వాస్తుశాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం వాక్కు, రామాయణం ధర్మ పరిపాలన, రామాయణం న్యాయం, రామాయణం సామాజిక శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం పర్యావరణం, రామాయణం గురుభక్తి, రామాయణం శిష్యధర్మం. మీ ఇష్టం, ఎలా చదవండి రామాయణం అలా వస్తుంది. మీకిచ్చినది మట్టి ముద్ద, మీరు దాంతో మూకుడు చేసుకుంటారో, పళ్ళెం చేసుకుంటారో, ప్రమిద చేసుకుంటారో, గిన్నె చేసుకుంటారో, గరిట చేసుకుంటారో, మీ ఇష్టం. రామాయణాన్ని మీరు ఎలా చూడాలనుకుంటే మీకు అలా కనపడుతుంది. శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఎవ్వరికీ కూడా కితాబులు ఇవ్వరు. రావణాసురుడు దుష్టుడని వాల్మీకి మహర్షి అనరు. వాల్మీకి మహర్షి చెప్పేది ఇలా చేశాడని చెప్తారు. తెల్లవారకట్ట లేచాడు, పరస్త్రీ పట్ల కామంతో మనసు కదిలింది. నీకు నచ్చి నీకు కూడా అలా ఉండాలనుకుంటే నీ ఇష్టం, నీ తల కూడా తెగిపోతుంది. నీవు కూడా పుత్రమిత్ర కళత్రాదులతో భంగపాటు పొందుతావు. రాముడు నిద్రలేస్తూనే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేశాడు. నువ్వు రాముడిలా ఉండాలనుకుంటే 7 తరాలు తరిస్తాయి. నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకో. రాముడు గొప్పవాడని చెప్పరు, రావణుడు తక్కువవాడని చెప్పరు. నువ్వేది తెలుసుకోవాలో అది నువ్వు తెలుసుకుని అనుష్ఠించాలి. అది శ్రీరామాయణం యొక్క గొప్పతనం. అంత గొప్ప అవతారంలో రాముడెప్పుడు మాట్లాడినా ఋషివాక్కుని సమర్థిస్తాడు. రాముడెప్పుడు మాట్లాడినా వేదవాక్కుని సమర్థిస్తాడు. రాముడెప్పుడు మాట్లాడినా ధర్మాన్ని సమర్థిస్తాడు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం శ్రీరామాయణం వింటున్నది శృంగగిరి పీఠంలో వింటున్నాం. అదేమిటండి పీఠ శాఖ కదా అని మీరు అనొచ్చు. ఆత్మావై పుత్రనామాసి, కొడుక్కి తండ్రికి అభేదం. బింబానికి బింబం ఎందులోంచి వచ్చిందో, ఆ బింబం వచ్చినటువంటి లేదా ప్రతిబింబం పుట్టిన బింబం రెండు ఒకటే. అద్దం ముందు నిలబడితే నా ప్రతిబింబం కనబడితే నీ ఆ ప్రతిబింబం బొట్టు పెట్టుకోలేదు అనుకోండి, దిక్కుమాలిన ప్రతిబింబమా, బొట్టు పెట్టుకోవద్దా, తప్పు కదా అని ప్రతిబింబానికి బొట్టు పెడితే నాకు బొట్టు వస్తుందా? బింబానికి బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు వస్తుంది. బింబానికి ప్రతిబింబానికి తండ్రికి కొడుక్కి గురువుకి శిష్యుడికి అభేదమైతే గుంటూరు శృంగగిరి పీఠ శాఖకి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగగిరి పీఠానికి నా దృష్టిలో అభేదం. శృంగగిరి పీఠంలో కూర్చుని శ్రీరామాయణ ప్రవచనం చెయ్యవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా రామాయణాన్ని ప్రారంభించేస్తే నేను ఒక పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఇన్ని పీఠాల్ని స్థాపించినటువంటి శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ ఒక మాట చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదువుకో. నువ్వు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యి. అంతేకాని నీ స్వంత బుద్ధితో ఏ పనిని చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదుదితం స్వకర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ చిత్తం వచ్చినట్టుగా వాదనలు చేయవద్దు. నువ్వు ఏది మాట్లాడినా శృతి శిరపక్ష స్వనుష్ఠీయతాం. ఉపనిషత్తులు ఏం చెప్పాయో, వేదం ఏం చెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాగ్బలాన్ని ఉపయోగించు.
అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూడలేదు, లెక్క కట్టుకోలేడని నువ్వు అనుకోవద్దు. లెక్క కట్టేవాడు ఒకడు ఉన్నాడు. మీరు చూడండి, 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు వాక్కు లేదు. ఒక్క నరజన్మకే